కాంగ్రెస్ లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం పేట కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సమావేశమై బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు హస్తం పార్టీలో చెలరేగిన చిచ్చు ఎక్కడికి దారి తీస్తుంది పొన్నాల ఇంట్లో బీసీ నేతల భేటీ టీం ఓబీసీ పేట కాంగ్రెస్ నేతల గ్రూపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులపోరు చర్చనీయాంశంగా మారింది పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యత లేకుండా అని ఆ వర్గం నేతలు ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో న్యాయం జరగటం లేదని బీసీ నేతలు అసంతృప్తులు వ్యక్తం చేశారు ఈసారి ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు టీం ఓబీసీ పేట ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసి బీసీలకు ఎక్కువ టికెట్లు సాధించేందుకు వారంతా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమయ్యారు తెలంగాణ కాంగ్రెస్ లో బీసీల పరిస్థితిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హాట్ కామెంట్స్ చేశారు ఇతర పార్టీలో బీసీలు ఎలా గెలవగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గెలవలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు అత్యధిక శాతం కలిగిన బీసీలకు రాజకీయ కోణంలో అవకాశాలు కల్పించాలని కోరారు బీసీలను విస్మరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగడం కష్టమన్నారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు అటు ప్రతి పార్లమెంట్లో బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఇక రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళ్తామన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉదయపూర్ డిక్లరేషన్ను డిక్లరేషన్ పాటించాలని బీసీ నేతలు తేల్చి చెప్తున్నారు ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిక్లరేషన్ ను ఫాలో కావాలని కోరుతున్నారు ఇక మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇక మొత్తానికి హస్తం పార్టీలో చెలరేగిన బీసీ చిచ్చును అధిష్టానం ఎలా చల్లార్చుతుంది చూడాలి మరి